వెల్లుల్లి కారం విత్ మరమరాలుకి కావాల్సిన పదార్థాలు. మరమరాలు, వెల్లుల్లి కారం, పల్లీలు, పసుపు, నూనె, సేవ్, ఉప్పు, కరివేపాకు. వెల్లుల్లి కారం విత్ మరమరాలుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసాము. మనం మరమరాలని వేయించుకోవాలన్నమాట. ఏం చేస్తుంటావు నువ్వు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? బిఎస్సి. బిఎస్సి అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజా? కాదు, బిఎస్సిలో గ్రూప్ ఉంటుంది, ఎంపీసి గ్రూప్స్ ఉంటాయి అందులో కూడా. మరి దాంట్లో గ్రూప్ కూడా చెప్పాలి కదా. ఎంపీసి. నేను ఎంపీసి మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంటర్ కదా. డిగ్రీలో కూడా ఉంటుంది. అవునా? అక్కడ వదిలించుకుని వస్తే మళ్ళీ డిగ్రీలో కూడా పట్టుకుంటుందా? సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. సన్నటి మంట మీద ఫ్రై చేయాలి. నువ్వు అన్సేఫ్ చేస్తే ఎలా? నాకు ఆకలి వేస్తుంది. షిఫ్ట్ చేద్దామా? లోపల స్టవ్ వెలిగించేసే. నువ్వు ఇది, నేను కడాయి తీసుకొచ్చేస్తాను. ఇది షిఫ్ట్. ఇది పెట్టాలి కదా. ఇంత ఉంటే అన్ని మర్చిపోతున్నా స్వర్ణ. పాన్ పెట్టేసాము. ఆయిల్. సో ఆయిల్ హీట్ అయింది. మనం పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిపోతున్నాయా? నీ హాబీస్ ఏంటి? డాన్స్, సింగింగ్. సింగింగ్? కమాన్, ఇప్పుడు నాకోసం పాట పాడుతాను. అవి వేయించుకునేవి తీసేసిన తర్వాత పాడదాం. కంగారు లేదు, అవి మాడిపోతే కష్టం. మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా స్వీటీ. నెక్స్ట్ కరివేపాకు వేయించుకోవాలి. వెల్లుల్లి కారం స్వీటీ ఇది. ఓకే, మనం ఇది వెండి మిరపకాయలు. ఇంకా వెండే ఫుల్ కాస్ట్లీ. అసలు మేము వెండి వాడతాం. ఎండు మిరపకాయలు. ఎండు, సారీ, ఎండు మిరపకాయలు కాదు, వెండి. వెండి మిరపకాయలు వాడతాం మేము. ఎండు మిరపకాయలు, ఇంకా వెల్లుల్లి, ఉప్పు, కారం పట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో చాలా సింపుల్ అన్నమాట. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకుంది. వేసేసి ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్వీటీ. సో ఇది దాంట్లో షిఫ్ట్ చేసుకుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం స్వీటీ. ఓకే, ఇప్పుడు అవన్నీ మిక్స్ చేయాలిగా. అవును, మిక్స్ చేసే. నెక్స్ట్ మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకోవాలి, తర్వాత ఉప్పు, కారం పూసలు. సేవ్. నెక్స్ట్ కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి స్వీటీ. ఈ గ్యాప్లో నేను ఒకటి చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఏదమ్మా నీ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా చూపి. ఆ గోర్లు ఏంటి అట్లా పెంచు? మొక్క పెద్ద పెంచు. కాదు కాదు, నేల్స్ చాలా ఇష్టం. నీకు నేల్స్ చాలా ఇష్టమా? మొన్న ఏదో ఒక వరల్డ్ రికార్డ్ అయింది, చాలా పెద్దగా పెంచుకుంది. మొన్న రీసెంట్గానే కట్ చేసింది. నువ్వు కూడా పెంచుకుంటావు ఏంటి అట్లా? అంతా వద్దు. అంటే నీకు ఇష్టం కదా నేల్స్. అంత పెద్దగా ఇష్టం లేదు. అంత పెద్దగా చేస్తే నాకు డౌట్ వచ్చింది, నెయిల్ పాలిష్ ఎట్లా వేసుకుంటారు? నీకు ఆవిడ నేల్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. అవును, ఇట్లా కిలోమీటర్లు ఇట్లా పెయింట్ వేసుకున్నట్టు పోవాలి. వాళ్ళు వేసుకోరు కదా నెయిల్ పాలిష్. మనం ఆ బిజినెస్ చేద్దాం, బాగా డబ్బులు వస్తాయి. పెద్ద నెయిల్ పాలిష్ డబ్బా తీసుకెళ్ళి ఫ్రై అయిపోయినాయా? ఈ గ్యాప్లో నేనేమైనా మర్చిపోయాను అనుకుంటున్నావు? నువ్వు పాట పాడతాను, నాకు గుర్తుంది. నువ్వు పాడాల్సిందే. పాడతాను. రెడీ, 3, 2, 1, గో, స్టార్ట్. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడైనే నడవాలి, నీ నిజమైనే నిలవాలి, నీ కథగా నేనే మారాలి. బాబా బాబా, ఏం పాడుతీవి, ఏం పాడుతీవి, ఏం పాడినా.
ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసు ఇట్లాంటివి వింటే. సర్వ్ చేసుకోవాలి. మనం చాలా దూరాలు వెళ్ళి అమ్ముకోవాలి కదా, అందుకని పెద్దది పట్టుకొచ్చారు. నేను ఒక్కదాన్ని తిన్ను చాలా అని అంటావేంటి, అమ్ముకోవాలి కదా మనం వెళ్ళి. రండి బాబు, రండి 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 రండి, పదికి పొట్లం పదికి పొట్లం అమ్ముకుందాం బాధ అట్లానే. కానీ అమ్ముకునే ముందు దీన్ని టేస్ట్ చేసి చేయాలి కదా కదా. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. వెల్లుల్లి కారం విత్ మరమరాలకి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, వెల్లుల్లి కారం, పల్లీలు, పసుపు, నూనె, సేవ్, ఉప్పు, కరివేపాకు. వెల్లుల్లి కారం విత్ మరమరాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి మరమరాలను వేసి సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి. అలానే మరో పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి కారం వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మరమరాలలో వేయించుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు, పసుపు, సరిపడ ఉప్పు, సేవ్ వేసి అంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ స్పైసీ వెల్లుల్లి కారం విత్ మరమరాలు రెడీ.